ఇంకా మనీ ప్లాంట్ ఇలా ఉంది. మీరు చూసారా రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీ కాదు, మొత్తం బురద బురద వినిపిస్తున్నాయా ఉరుములు. ఒకటే ఊరుస్తున్నాయి అండ్ వాన పడుతూనే ఉంది. చూపిస్తాను, వాన పడి పడి గోడలు కూడా చెమ్మకొచ్చినాయి. అలా పడుతున్నాయి అన్నమాట వానలు. పర్లేదు, ఎందుకంటే వాన ఏమాత్రం పడితే కానీ రేపు వాళ్ళ పొలం పనిచేసుకునే వాళ్ళకి బాగుంటుంది అని అంటున్నారు. వాళ్ళకి బాగుంటే అదే చాలు కదా రైతులు. నష్టపోరు, ఈ వర్షానికి నష్టపోకుండా మంచిగా ఉంటే అదే చాలు. సో ఈరోజు వచ్చి నేను మార్నింగే లేసాను, వీళ్ళు వాళ్ళకి చూసాను, అది కూడా ఇక్కడ వరకే ఊడ్చాను. అది ఊడవలేదు ఎందుకంటే వాన, అందుకే చెత్త చెత్తగా ఉంది. ఏమనుకోకండి, అది పడుతూనే ఉంది కదా, వాన పడుతుంది, ఆకులు రాలుతూనే ఉన్నాయి. సో అందుకనే నేను ఆల్రెడీ నేను 2 డేస్ నుంచి ఇలా ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరగడం వల్ల నాకు జలుబు జ్వరం కూడా వచ్చింది. ఇప్పుడైతే టెంపరేచర్ లేదు, కోల్డ్ మాత్రం ఉంది. కరెంట్ అయితే లేదు, పొద్దున్న పోయింది. మా డాడీ అయితే పడుకున్నాడు, తను నిద్రపోతున్నాడు. నేను చూపిస్తాను ఈరోజు ఏం చేశాను. పొద్దున్న లేచాను, వంట చేశాను. ఇదిగోండి చామగడ్డ పులుసు, చామగడ్డ పులుసు చేశాను అండ్ అన్నం మా డాడీ కొంచెం మజ్జిగ వేసుకొని తిన్నాడు. ఇవి అయితే నైట్ చేసిన చపాతీలు అలానే ఉన్నాయి. ఇవి మజ్జిగ. సో ఇదన్నమాట నేను ఎక్కడికక్కడికి అన్నీ ఆఫ్ చేశాను చూసారా, ఉరుముస్తున్నాయని చెప్పి. టీవీ ఫ్రిడ్జ్ స్విచ్ బంద్ చేశాను. టీవీ అయితే ప్లగ్లు వీక్ పెట్టా. మా డాడీ అయితే పడుకున్నాడు. సో ఇదన్నమాట నిద్ర రావట్లేదు అండ్ నిద్ర రాలేదు, కరెంటు లేదు, ఫోన్ చూడకూడదు ఉడుముస్తుంది కాబట్టి జస్ట్ అలా కొంచెం వీడియో తీసుకున్నాను ఈరోజు వచ్చి అలా అన్నమాట. అన్నీ అయిపోయినాక సాయంత్రం పూట అన్నమాట కొంచెం తెరపిచ్చింది, బండలన్నీ ఆడిపోయాయి. సో నేను నైట్ కూడా అంట్లు తోమలేదు. ఇంకా మార్నింగ్వి నైట్వి ఇంకా 2 పూటలు అయి ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు వచ్చి 4:30 ఆ టైం అవుతుంది. ఆ టైం అంటే 2:30 కల్లా అయిపోయింది అన్నమాట, వాన తగ్గిపోయింది. 3:30, 5 ఆ మధ్యలో నేను అంట్లు తోముతున్నాను. అప్పుడు చూసారా అంతా ఎండిపోయింది, కానీ కొంచెం అక్కడక్కడ తడితడిగా ఉంది. సో అంటు తోమేద్దాము, మళ్ళీ వాన పడేలాగా ఉంది. ఇంకా అలానే ఉండిపోతాయి, అసలే పొద్దున సాయంత్రం 2 టైమ్స్ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అనుకొని ఉన్నాను. ఇంకా గబగబ వాటర్ తీసి పెట్టుకొని గబగబ అంటు తోమేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇంకా వాన పడుతుంది చేస్తుందని. నేను వాన పడుతుందోనే నానబెట్టాను, బట్టలు ఆరేశాను కూడా నానలో. అది వాన పడుతుంటేనే కొంచెం తెరపించింది కదా అని ఉతికేసి ఆరేశాను చెట్టు దగ్గర అనమాట. అది చెట్టు కింద ఏమి ఉండవు కదా, కొంచెం వాటర్ పడతాయి ఆరిపోతాయి లేదు గాలికైనా అన్నట్టుగా ఉతికి ఆరేశాను. ఇంకా ఈ సాయంత్రం నా 3 నుంచి కొంచెం తెరపించింది కాబట్టి గాలికన్నా ఎండుతాయిలే అని చెప్పి నేను ఇంకా గమ్ముగా ఉన్నాను అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా బట్టలు ఆరేసినాయి చెట్టుకి. ఇప్పుడు అంటు తోమేసి బట్టలు తీసేసేయాలి, ఆరిపోయాయి చూసాను ఇందాక ఒకసారి, ఇంకా ఆరిపోయినాయి అని తీసేసుకొని అవ్వాలన్నమాట.
ఇంకా ఇది నా ఈవినింగ్ సాయంత్రం పూట అనమాట బట్టలని తీసేసి మంచం మీద వేసేసాను. మా డాడీ అయితే సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాడనమాట. నేనేమో అన్నం పొయ్యి మీద పెట్టుకొని ఇంకా బట్టలు మడతేస్తూ ఉన్నాను. ఇవి మడతేసి పెట్టేసుకుంటే నేనైతే రోజు ఉతుకాను కదా, ఒక 4 డేస్కి అలా ఉతుకుతాను. ఇంకా 4 డేస్ అలా ఉంటాయన్నీ ఒకసారి మడతేసుకొని పెట్టుకుంటే మళ్ళీ 4 డేస్ అయినాక అలా ఉతుకుతాను అనమాట. నేను రోజు అయితే ఉతకలేను. ఏంటి రోడ్ కదా, మనం ఎక్కడికి ఏం పని పోవట్లేదు కదా, ఇంట్లోనే ఉంటాం కదా, సో ఏముంటుందిలే అంతగా మురికి ఏం కాదు కదా అని నేను ఒక 4 డ్రెస్సెస్ అయినాక అలాగ నానబెట్టుకొని వాష్ చేసుకుంటానన్నమాట. సో మీరు ఎలా ఉన్నారు, మీ సైడ్ ఎలా వానలు పడుతున్నాయి, వానలు పడడం తగ్గాయా? ఇప్పుడు వచ్చి నేను ఎడిటింగ్ చేస్తుందేమో 2 డేస్ తర్వాత చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే చేయలేదు, నేను 2 డేస్ తర్వాత నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఇప్పటికైతే వాన తగ్గింది, ఏమీ లేదు వాన. అప్పుడే ఆ రోజు వరకే పడింది అనమాట, అంతే 3 గంటలకు వల్ల పడింది, ఆగిపోయింది కదా ఇంకా. సో అక్కడికి ఆగిపోయింది అనమాట వాన, ఇంకా పడడం ఆపేసింది. తుఫాను అవి కూడా వెళ్ళిపోయాయి అంట, వేరే తీరానికి వెళ్ళిపోయాయి అంట. సో ఇదన్నమాట. ఇంకా అన్నీ మడతేసుకున్నాను కదా, ఇంకా వరుసగా అంద పెట్టుకోవడానికి 5 తీస్తున్నాను అనమాట. కొన్ని పెడితే అన్నీ అక్కడ పెట్టేసుకుంటే ఇంకా డైలీ వేస్కి కొన్ని పెట్టుకుంటాను, తర్వాత మామూలుగా వేరే దానికి పెట్టుకుంటాను అనమాట. ఆ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాగ్స్లో పెడతాను కొన్ని. డైలీ వేసుకునేవి అయితే పక్కకుంటాయి, మామూలుగా కొంచెం ఇప్పుడు నేను వేసుకున్నా కదా డ్రెస్ అట్లా నిట్టెడ్ వరకు కొంచెము స్టోన్స్ అట్లా ఉన్నాయి, మాత్రం కొంచెం కొత్తగా ఉంచుకున్నాను కాబట్టి అవి మాత్రం దాంట్లో పెట్టేస్తాను. ఈరోజు ఎందుకు వేసుకున్నాను అంటే ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది, అందుకే ఆ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ చాలా రోజులైంది, అనమాట వేసుకొని. ఎప్పుడో లాస్ట్ ఇయర్ దీపావళికి వేసుకొని మీకు వీడియోలో కనిపించుంటాను, సో మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. అంటే ఎక్కువ వేయను ఎందుకంటే స్టోన్ వర్క్స్ కదా, స్టోన్స్ ఊడిపోతాయని. ఏమైనా ఉంటేనే అని కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాను, మామూలుగా డైలీ వేసుకి డైలీ ఉంటాయి. సో అన్నం ఉడుకుతుంది,